అక్కడికి గౌరవనీయులు మదనపల్లి శాసనసభ్యులు శ్రీ ఎస్కే నవాజ్ బాష గారు మన వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమానికి హాజరవుతూ దానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం సార్. దయచేసి వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎంపీపీ సుజనా బాలకృష్ణ రెడ్డి గారిని కూడా దయాంతో అలంకరించే కోరుతున్నాం మేడం. అలాగే ఆనందరెడ్డి ప్రెసిడెంట్ పిఎస్సిఎస్ గారిని కూడా దయాస్మీద రావాల్సి కోరుతున్నాం. అలాగే జెడ్పీటిసి భాస్కర్ గారిని కూడా దయాస్మీద రావాల్సి కోరుతున్నాం. అదేవిధంగా శ్రీ శివశంకర్ సార్ ఏడే గారిని కూడా దయాస్మీద రావాల్సి కోరుతున్నాం. శుభాకాంక్ష తెలియజేస్తున్నాం సార్. మొదలవుతుంది సార్. మనకు మండలంలో ఈ జూన్ నెలలో మొగసలి కార్తీలో మనకు వేరుశనగ పంట అధికంగా సాగు చేస్తారు సార్. ఇప్పటి వరకు 585 క్వింటాల్ అవైలబిలిటీలో ఉంది సార్. ఇంకా మనకు 765 క్వింటాల్ రిమైనింగ్ స్టాక్ వచ్చిన తర్వాత కూడా రైతులకు ఈ విత్తన పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ వేరుశనగ విత్తన మనకు వేరుశనగ విత్తన శుద్ధి యూజ్ సార్. అదేవిధంగా మనకు ఈ అలాగే గౌరవ శాసనసభ్యులు నెక్స్ట్ మనకు నిమ్మన్పల్లి మండలం కూడా విత్తన పంపిణీ కార్యక్రమం ఉంది కాబట్టి కార్యక్రమానికి హాజరైనటువంటి మన ప్రీతం ఎమ్మెల్యే గారు శ్రీ నవాజ్ బాషా గారు, అలాగే మన గౌరవ ఎంపీపీ గారు, అలాగే ఎంపీటీసీ గారు, అలాగే సింగ్లమండ ప్రెసిడెంట్ గారు, ఇంకా ఇతర అధికారులు అధికారులు, ముఖ్యంగా రైతు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శివశంకర్, నేను ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్గా పనిచేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే బాష ఆలస్యమైంది, చాలా ఆలస్యమైంది, కెమికల్ రావడము ఏదో మనకైతే స్టాక్స్ అని కూడా సబ్సిడీ పెట్టాము, అక్కడ కూడా కాస్త తక్కువ ఉన్నాయి. మనకు రావాల్సి నుంచి 1150 క్వింటాలు రావాల్సి ఉంటే 585 క్వింటాలే వచ్చింది. మనకి ఇంకా స్టాక్ తక్కువ ఉంది కాబట్టి వెంటనే మనం ఈ విషయాన్ని మన ప్రీత ఎమ్మెల్యే గారితో చూసి తీసుకెళ్ళాము. సార్ కూడా ఎపిసిట్స్ అమరావతి వాళ్ళతో కూడా మాట్లాడి ఆ స్టాక్ సంబంధించిన స్టాక్ రైతులకు విత్తనాలు పంపే కార్యక్రమంలో ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవనీయులు నవ యువ ఎమ్మెల్యే గారు అయినటువంటి సాజన్ బాషా గారికి, అదేవిధంగా ఎంపీపీ అదేవిధంగా ఎంపీపీ గారికి, అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, అదేవిధంగా రైతులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ ఒక కంకణం కట్టుకొని రైతులకు భరోసా ఇచ్చే విధంగా భరోసా కార్యక్రమంలో ముందుగా విత్తనాల పంపిణీ జరుగుతూ ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గారికే చెందింది. ముఖ్యంగా ఈరోజు రైతులకు ఈ ఇస్తున్నటువంటి సబ్సిడీ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, అదేవిధంగా రైతుకు పెట్టుబడి సాయం కింద 12,500 ఇవ్వడం కానీ, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి రైతులకు ఇబ్బంది వస్తే ఒక నియోజకవర్గాన్ని కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు మన మదనపల్లి మండలం సహకార వ్యవసాయ సంఘం దగ్గర
మన విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు సభాష్ భాషాన్న గారికి, అలాగే డిప్యూటీసీ గారికి, అలాగే సింగల్ విండో చైర్మన్ ఆనందరెడ్డి గారికి, అలాగే వ్యవసాయ అధికారులకు ఎంఆర్ఓ గారికి అందరికీ నా అభినందనలు, రైతులకు నా నమస్కారములు. మనం ఈరోజు నిజంగా ఇప్పుడు కొంచెం లేట్ అయింది, వర్షాలు కూడా రావడం, కొంచెం విత్తనాలు రావడం, కానీ గవర్నమెంట్ ఫామ్ కావడం కొంచెం అన్నీ కూడా కొంచెం అనసత్వం అయింది. కాబట్టి రైతులందరూ కూడా ఆ అర్థం చేసుకుంటారు, ఎందుకంటే మనకందరికీ మంచి రోజులు వచ్చాయనేది ప్రజల్లో ఆనందం అయితే ఖచ్చితంగా 90% ఉంది. 100% కూడా తీసుకొచ్చేకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాత సుఖీభవ అనేది మొట్టమొదటి పథకమే మాకు నవరత్నాల పథకంలో నిజంగా రైతులకే ఇస్తున్నారు. అలాంటి రైతులకి నిజంగా ఇప్పుడు సగం 50% డోనట్స్ వచ్చాయి, నెక్స్ట్ డే రేపు టుమారో వచ్చేస్తాయి మిగతా కూడా. కాబట్టి అందరూ కూడా ఇబ్బందులు పడకుండా ఇప్పుడు ఒక్కటి ఆన్లైన్ ప్రాసెస్ ఒక్కటి ఉందండి, రైతులు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా అంటే ముందు పాస్బుక్ ఎవరి పేరుతో ఉంటే వాళ్ళే వచ్చి ఇక్కడ బయోమెట్రిక్ వేసి తీసుకోవడం అనేది, అది ఎందుకంటే మనకి కొంచెం లేట్ అయినా కష్టం అనిపించినా కూడా అది మనకు చాలా మంచిదండి అది, ఎందుకంటే ఇంకొకరికి ఇవ్వకుండా మనది మనది మనకు అనేది ఉంటుంది, మనకు మోసం జరగకుండా. రేపొద్దునే క్రాప్ ఇన్సూరెన్స్ కానీ మనకు వచ్చేటువంటి మనకు వస్తాయి ఖచ్చితంగా, మీరు రిజిస్టర్ అవుతుంది కాబట్టి. కాబట్టి అలాంటివి మనం అర్థం చేసుకుంటే నిజంగా చాలా మంచిదండి. ఇది మనం కొంచెం ఓపికగా ఉండి తీసుకోవడం అనేది, కాబట్టి ఇలాంటివన్నీ అర్థం చేసుకొని పోవడం మనం ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటాం. ప్రతి ఒక్క మంచి స్కీము కూడా నిజంగా మనకందరికీ కూడా మేలు చేసే రకంగానే ఉంటుంది. ఇప్పుడు నవరత్నాలు ఇంటికి ఎలాగో నవధాన్యాలు ఇంటికి మనకు పునాదికి ఎలాగో నవరత్నాలు కూడా అలాంటివే మనకి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా. కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రి గారు నిజంగా ప్రజలందరి సంక్షేమం కోసం ప్రతి 2019 ఖరీఫ్ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా కొనసాగుతూ ఉంది. అదేవిధంగా మదనపల్లి పట్టణానికి సంబంధించి, మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఇప్పటికే 60% విత్తనాలు వచ్చాయి. ఈరోజు వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా మదనపల్లి శాసనసభ్యులైన శ్రీ నవాజ్ బాషా గారు ఈరోజు వచ్చారు, ఆయన పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. సార్, మామూలుగా ప్రతి సంవత్సరము ఖరీఫ్లో వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందండి, కానీ గత సంవత్సరంతో పోలిస్తే గత సంవత్సరం వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో అవకతవకలు జరిగాయి. అదేవిధంగా నాశరకమైన విత్తనాలు కూడా ఇచ్చి చాలా వరకు రైతులు నష్టపోయామని చెప్పారు. మరి ఈ సంవత్సరం అటువంటి లోటుపాట్లన్నీ ఏదైనా పరిశీలన చేసుకొని ఏదైనా మీరు ఏదైనా కొద్దిగా చర్యలు ఏదైనా తీసుకున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కరువు పోయిందండి. ఇంతకుముందు చెప్పినాను కదా, కరువు అనేది 2014 నుంచి 19 5 ఏళ్ళు కరువు చూశారు రైతులు, ఇంకా ముందు కరువు చూడరు. ఏది కూడా అవకతవకలు జరిగితే నేను ఇంతకుముందే చెప్పినాను, రైతులు కానీ ఇబ్బంది పెట్టి ఏ ఆఫీసర్ కూడా చేసినా, ఏ దౌర్జన్యాలు పాల్పడినా దేని కూడా వదిలేది లేదు, సహకరించేది లేదు. మంచి ప్రభుత్వం, జగనన్న ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు మాకంతా, మీరంతా 24 పనిచేయాల, 19 అయిపోయింది, మా దృష్టి ఒకటి 24 పనిచేయాలంటే మేము అందరితో బాగుండాలా. మాకు ఆఫీసర్ కాదు ముఖ్యం, మాకు ప్రజలు ముఖ్యం, ప్రజలు బాగుంటే మేము బాగుంటాం. ఖచ్చితంగా దాంట్లో అవకతవకలు జరగవు. ఇంకా కరువు పోయింది, వర్షాలు పడుతున్నాయి, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మంచి పరిపాలన జరుగుతుంది, మంచి వర్షాలు పడతాయి, మాకందరు నమ్మకం ఉందండి. మామూలుగా వేరుశనగ విత్తనాల పంపిణీతో పాటు గతంలో ప్రభుత్వాలు అయితే ఈ నవధాన్యాలు కానీ సాములు కొర్రలు ఇలాంటివి చాలా తక్కువగా పంపిణీ చేసేటివి, కానీ ఈ సంవత్సరం అధికారులు కానీ కొత్త ప్రభుత్వం కానీ ఏమంటే అందరి పంటగా వాళ్ళకు సాములు కొర్రలు రాగులు వీటిని కూడా పండించుకుంటే, ఒకవేళ వేరుశనగ విత్తనాలు సరైన వర్షం పడకపోతే, ఒకవేళ వాళ్ళు రైతులు నష్టపోకుండా వాళ్ళకు సాములు కొర్రలు వంటి మిగతా ధాన్యాలు కూడా ఇస్తున్నారు, అదేవిధంగా వాటికి కూడా ఏదైనా కొరత ఉన్నా దానిని కూడా తెప్పించే దిశగా ఏమైనా మన మదనపల్లి ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ ఏమైనా చర్యలు తీసుకుంటుందన్న విషయం ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఏం కావాల్సిన రైతులకు ఎట్లా కావాలంటే అట్లా చేస్తామండి, కొర్రలు కావాలంటే కొర్రలు సప్లై చేస్తాము, ఇది గ్రౌండ్నట్ సీడ్ కావాలంటే గ్రౌండ్నట్ సీడ్ చేస్తాము, చెనిగిత్తనాలు కావాలంటే చెనిగిత్తనాలు చేస్తాము. ఏం అవసరం ఉంటే కూడా మా ప్రభుత్వం రైతులకి ముందు పెడతా అభివృద్ధి కోసం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకి పెద్దపీట, ఏం కావాల్సిన చేస్తాం. మీరు అన్నారు ఇప్పుడు కరువు అనేది మీరు మర్చిపోవాలి, ఆ మాట రాకూడదు నోట్లో నుంచి, కరువు లేదు ఇప్పుడు, అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైఎస్ఆర్ సిపి పార్టీ ధ్యేయంగా రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది అన్న బాటలో రాజన్న రాజ్యాన్ని తిరిగి తెస్తామని జగన్ ప్రభుత్వం ఇప్పటికే కార్యక్రమాలు అనేక విధాలుగా ప్రయత్నం చేశారు. అదేవిధంగా నవరత్నాల్లో భాగంగా కూడా చాలా వరకు రైతులకే పెద్దపీట వేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ
రాబోయే రోజుల్లో రైతులకు అదేవిధంగా మిగతా ప్రజలకు కూడా అన్ని సదుపాయాలు కల్పించి రైతుల సంక్షేమానికి పాటుపడ. కెమెరామెన్ జయకుమార్తో యుగంధర్, దివా మీడియా వర్క్స్, మదనపల్లి.